రాష్ట్రంలో మహిళలకు ఆర్థిక భరోసా కల్పించి వారిని ఆర్థికంగా ఎదిగే విధంగా ప్రభుత్వం ఆలోచన చేసి మహిళలకు ఆస్తి అవుతుంటే ప్రతిపక్ష నేత చంద్రబాబుకి ఏమిటి నొప్పని రాష్ట్ర పశుసంవర్ధక మత్స్యశాఖ పాడి పరిశ్రమాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ సిదిరి అప్పలరాజు ప్రశ్నించారు. సోమవారం పలాస మండలం స్వయం శక్తి సంఘాలకు వైఎస్ఆర్ ఆస్రా రెండో విడత చెక్కులను పంపిణీ కార్యక్రమం ఆయన ముఖ్యతిథిగా పాల్గొన్నారు. సందర్భంగా మంత్రి డాక్టర్ సిదిరి అప్పలరాజు మాట్లాడుతూ గత ప్రభుత్వం మహిళలకు మోసం చేసిన చంద్రబాబు ఇప్పుడు కూడా ప్రభుత్వ పథకాలపై కోర్టులకు వెళ్తున్నారంటే మహిళలపై చంద్రబాబుకు ఉన్న గౌరవం ఏమిటో మీరే తెలుసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రివర్యులు డాక్టర్ సిదిరి అప్పలరాజుతో పాటు పలాస మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పైలా చిట్టిబాబు, ఎంపీపీ ఉంగా ప్రవీణ తదితరులు పాల్గొన్నారు. మరి ఈ రోజు చివరి రోజు మనకి పలాస మండలం నుంచి అన్ని గ్రామాల నుంచి కూడా మా అక్క చెల్లెములు అందరూ కూడా ఇక్కడ సమావేశమయ్యారు. మరి ఏమిటి ఆసరా, మరి ఏమిటి రుణమాఫీ అనేటటువంటి దానికోసం రెండో రెండు విషయాలు మీకు మాట్లాడి విడిచిపెట్టేసా నిజంగా అందరూ కూడా అప్పుడే పాలిథిన్ కావాలి తీసుకున్నారు, వంకాయలు ఉల్లిపాయలు కొనుక్కుందామని చెప్పి కొద్దిగా 10 నిమిషాలు మీరు ఓపిక పడితే మీకు చక్కగా మీ ఇంటికి మళ్ళీ క్షేమంగా అందరిని పంపిస్తాం. 2014 ఎన్నికలకు ముందు ఆ రోజు చంద్రబాబు మాట చెప్పాడు మీ అందరికి, చంద్రబాబు ఓటేస్తే రుణమాఫీ చేస్తామని చెప్పాడు, వడ్డీ లేని రుణాలు ఇస్తామని చెప్పాడు. మీ ఎవరు మీ రుణాలు కట్టద్దు, ఎవరైనా బ్యాంకు వాడు వస్తే చంద్రబాబు కట్టుకుంటాడని చెప్పాడు అన్నాడు. ఆ రోజు బ్యాంకులో కుదువు పెట్టిన బంగారం మీ ఇంటికి తెచ్చిస్తాను అన్నాడు ఆ రోజు 2014 ఎన్నికలకు ముందు. మరి చంద్రబాబు అంటే మామూలు మనిషి, అబద్ధాలు చెప్పడంలో ఎక్స్పర్ట్, మోసం చేయడంలో, వెన్నుపాటు పడవడంలో, మాట తప్పడంలో ప్రథమ స్థానంలో ఉంటాడు చంద్రబాబు అంటే. మరి ఆయనకి వెన్నతో పెట్టి విచ్చు కాబట్టి యథావిధిగా అప్పుడు మీరందరూ కూడా ఓట్లు గెలిపించినా సరే మళ్ళీ మీకు మోసం చేసి రుణమాఫీ లేదు, వడ్డీ మాఫీ లేదు, సున్నా వడ్డీ రుణాలు లేదు, మన కుదు పెద్ద బంగారం మన ఇంటికి రాలేదు. మరి ఒకటేమిటి, మహిళలను నిత్య నిలువున మోసం చేసినటువంటి దౌర్భాగ్య చరిత్ర చంద్రబాబుది అని చెప్పి సందర్భంగా మీకు అందరికీ నేను గుర్తు చేస్తా ఉన్నాను. మరి ఆ తర్వాత ఎన్నికలు వచ్చేసరికి అర్థమైపోయింది. మా అప్పనమ్మ